ఈరోజు భరతమ్మ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ వేణు ఏ రెడ్డి గారు, శ్రీమతి ప్రఫుల్ల వడియారు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయోబుద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ వేణు ఏ రెడ్డి గారి, శ్రీమతి ప్రఫుల్ల వడియారు గారి కూతురు చిరంజీవి నెహే అంగిరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నెహా అంగిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ, అమ్మా నాన్నల ఆశీర్వాదం, తాతయ్య నాన్నమ్మ ఆశీర్వాదం, అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో పాటు 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నేహా ఆంగిరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ నేహా ఆంగిరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ నేహా ఆంగిరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ నానా, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులైన, పితృదేవతలైన పెద్దలైన శ్రీమతి ఎస్ పద్మావతి గారికి నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులైన శ్రీమతి ఎస్ పద్మావతి గారికి నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వీరారెడ్డి గారికి, శ్రీ వేణు ఏ రెడ్డి గారికి, ప్రఫుల్ల వడియారు గారికి, చిరంజీవి నేహా గారికి, చిరంజీవి నీనా గారికి, శ్రీమతి ప్రవీణ గారికి, మురళీ గారికి, చిరంజీవి సిద్ధార్థ గారికి, చిరంజీవి అశ్విని గారికి, మరియు దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ప్రవీణ గారికి, శ్రీమతి ప్రఫుల్ల వడియారు గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెండయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ వేణు ఏ రెడ్డి గారు, శ్రీమతి ప్రఫుల్ల వడియారు గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ లడ్డు, అలాగే ఫ్రూట్స్, సంత్రా, బతాయి, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. Okay.